ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మళ్ళీ ఆ మానిఫెస్టోలో అన్ని అందాయా లేదా అని ఆ ప్రతి అక్కను ఆ ప్రతి చెల్లెలు ఆ ప్రతి అమ్మను ఆ ప్రతి తాతను పలకరించండి అని చెప్పి గడప గడపకి ఇంత పంపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేనిఫెస్టోలు ఎక్కడ పెట్టారో తెలియదు. మేనిఫెస్టోలు ఆన్లైన్ నుంచి తీసేసినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు ఆన్లైన్ నుండి ప్రశ్నించేది ఈరోజు వాళ్ళు కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. ఒక కార్యక్రమం చూస్తూ ఉన్నాం మనం, బాధుడు బాధుడంట, బాధులందరూ మరి బయట నియోజకవర్గాలేమో తెలియదు కానీ మన నియోజకవర్గంలో మాత్రం మాజీ బాబు గారు పెగ్గేసి ఆ ఊరిలోకి వచ్చి బాధుడు బాధుడు అంటాడు. కానీ అదేదో ఫారెన్ మిస్కీయత, ఎక్కడానే బాధుడు బాధుడల్లా బూతులు బూతులు అయిపోతున్నాయి. ఏ గ్రామంకెళ్ళినా అదే పరిస్థితి, ఈరోజు ఎక్కడ చూసినా అదే పరిస్థితి. ఈరోజు మేము ధైర్యంగా చెప్తూ ఉన్నాం, జగనన్న ఆశీస్సులతో ఈ దేందలూరు నియోజకవర్గాన్ని 1700 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమం చేశాము అని చెప్పి కూడా ఈరోజు తెలుపుతూ ఉన్నాం. ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు అడగబోతూ ఉన్నా, వాళ్ళు పెడుతూ ఉన్నారు రేపు ఒక ఆయన ఇక్కడికి వస్తారట మన సెంటర్కి, వాళ్ళ పేరేంటి బాబు పెట్టారు, ఆ పేరేంటి, ఇదేమి కర్మరా బాబు అంట. మేము అది అడుగుతున్నాం, బాబు గారు మాకు ఈ కర్మ ఏంటి బాబు అని చెప్పి. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించండి, ఈ రాష్ట్రానికి ప్రజలకు 176,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి వేసినందుక మీరు అడుగుతున్నారు.